న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. మాజీ మంత్రి తోట నరసింహం టీడీపీలో చేరారు. తోట నరసింహం కిరణ్ క్యాబినెట్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం అధికారంపై ధీమాగా ఉన్నట్లు తెలిపారు. నేను ఎక్కువ కాలం సీఎంగా ఉన్నా, రెండోది ప్రతిపక్ష నాయకుడిగా కూడా నేనే ఉన్నా, రెండు రికార్డు నాదే. ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఎక్కువ సమయం లేనే ఉన్నా, ఒక రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ తెలుగుదేశానికి. ఇందులో పక్క జాతీయ స్థాయిలు రెండు సార్లు ప్రధానమంత్రిగా చేస్తానని నాకు వద్దు, నా తెలుగు జాతి ముఖ్యమని చెప్పా, అప్పుడు కూడా నొప్పుకోలా. ప్రధానమంత్రులు ఎంపిక చేసే దాంట్లో నేను ముందున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసే దాంట్లో ముందున్నా. ఎప్పుడు కూడా నా స్వార్థం కోసం నేను చూడలేదు. నేను చూసింది తెలుగు జాతి బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలని ఏకైక ఆలోచనతో ముందుకు పోయాను. అయితే ఈరోజు చాలా ఇబ్బందులు వచ్చాయి, ఒక పద్ధతి ప్రకారం చేయలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు తెలంగాణ ఉంది, నేను చాలాసార్లు సవాలు విసిరా. నాకంటే ఎవడ అభివృద్ధి చేశారు చెప్పండి, ధైర్యం ఉంటే రండి చర్చిద్దామంటే కాదు కాదు, నాకు ఫామ్ హౌస్ లో ఉంది పారిపోయిన వ్యక్తి ఈ కేసీఆర్ తప్పింగోడు కాదు. హైదరాబాద్ ప్రపంచ పట్టంలో పెట్టాను, నేనే పెట్టాను. హైటెక్ సిటీ, సైబరాబాద్ మెట్రో, అదే మరి ఎయిర్పోర్టు, ఇంకో పది చూస్తే కన్వెన్షన్ సెంటరు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మీరు ఏదైనా చూడండి అవుట్డోర్ రింగ్ రోడ్ అన్ని నాదే. ఈడు కేసీఆర్ మాట్లాడతారు, వీళ్ళంతా ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ కేసీ తిరుమల చుట్టూ వ్యాపించి ఉన్న శేషాచలం కొండల్లో అగ్నికీలలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఈ రోజు కూడా వైమానిక హెలికాప్టర్ల సహాయంతో రక్షణ సిబ్బంది మంచులను ఆర్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాకుల కోన వైపు మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక పాపనాశనం సమీపంలో అడవుల్లో మంటలను చల్లార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో మొదటి రోజు నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్ అందరినీ ఆకట్టుకుంది. ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ప్రత్యేకంగా ప్రిన్సిపాల్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు కండక్ట్ చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము, రోబోటిక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, ఇలాంటి చాలా మటుకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల దాంట్లో వాళ్ళకి దొరికినటువంటి నాలెడ్జి, ఆ నాలెడ్జ్లో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు ప్రిన్సిపాల్స్ని. తర్వాత ఈ కెరీర్ ప్లానింగ్ కూడా మాకు స్టార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంది, అందరు స్టూడెంట్స్ కూడా మేము కంపల్సరీ చేసాం. ఎందుకంటే ఛాయిస్ ఇస్తే స్టూడెంట్స్ ఏంటంటే తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, తెలవని వాళ్ళు ఏంటంటే బిలో యావరేజ్ కానివ్వండి, యావరేజ్ స్టూడెంట్స్ అంత దృష్టి పెట్టరేమో అనే ఉద్దేశంతో మాకున్న ఇట్ ఇస్ అ 3-డే వర్క్షాప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కల్చరల్, టెక్నికల్, అల్యూమినీ డే అండ్ ది యాన్యువల్ డే. ఇందులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అండ్ ఈవెన్ పోస్టర్ ప్రెజెంటేషన్, పీపీటీస్ అండ్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్. సారీ, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్.
మరోసారి. టీడీపీలో జోరందుకున్న వలసల పర్వం, పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి డిఎన్. విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం, హాజరైన ప్రకాష్ జవదేకర్, పురంధేశ్వరి. రాబందులకు ఓటు వేయొద్దు, కేసీఆర్ నుద్దేశించి విరుచుకుపడ్డ దానం. ఇది ఇప్పటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.